ఇదేంటి పెద్దాయన సికింద్రాబాద్ బ్యాంక్ లో సిద్ధి వినాయక్ బ్యాంక్ లో తర్వాత నాకు తెలియకుండానే 8 లక్షలు తీసుకున్నాడు మళ్ళా ఎవరైనా 8 లక్షలు తీసుకున్నారు బ్యాంక్ వాడే క్రిమినల్ కేసు చూడనా అన్న చెప్పి నా తప్పైతే నా పొలం ఉంచుకున్నాడు నేను పొలం పెట్టి 1 లక్ష రూపాయలు తీసుకున్నా సార్ 1 లక్ష రూపాయలు కట్టేసాం 1 నెల 15 రోజులకు కట్టేసాం కట్టేసి స్టేట్మెంట్ తీసుకున్నాం మొత్తం జామీను అది ఎంత ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాం మళ్ళా 8 లక్షలు నాకు తనే కూడా తీసుకున్నాం కూర్చో కూర్చో నువ్వు కంగారు పడకు పెద్ద మనిషి ఇగో మాట్లాడు శివకుమార్ ఇది ఇస్తే నాకేం సంబంధం శివకుమార్ షూరిటీ పెట్టినా కూడా మనిషిని చూపిస్తాడు కానీ పైసలు కడతాడు పడకు కొద్దిగా కూల్ గుండు మేము మాట్లాడినాకనే తోలిస్తాం ఓకేనా అదే పెద్ద ఆయన చూపిస్తా మీదన్నా ముద్రా సంఘం సారీ అన్న అందరిని కలవలేకపోయినా ఎందుకంటే ఇది చిన్నది ఆఫీసు కాదన్న నేనేమంట మన ఆఫీస్ ఏమో చిన్నది అలా మంది ఎక్కువ పడరు ఏమనుకోకండి ఆఫీస్ చిన్నది ఈ ఆఫీసు ఇక పొద్దుగాల కాలు పెట్టే సందు ఉండదు ఎందుకంటే వీళ్ళంతా ప్రగతి భవన్ పోవాల్సిన పబ్లిక్ అంతా వచ్చి ఆడికి పోవాల్సిన లాస్ట్ రిసార్ట్ ప్రగతి భవన్ ఆడికి పోవాలి ఆడ గేట్లు బంద్ ఇక్కడికి వచ్చి చెప్పుకుంటారు ఇక్కడికి వచ్చి టీవీ చూసినావు అన్నా పలగొట్టిపోయారు టీవీ పలగొట్టిపోయారు నిజంగా వస్తా తప్పకుండా వస్తానా కానీ ప్రజలకు ఏదైనా ఒక మంచి చేస్తే ఇగో ఈ టీవీలు పలగొట్టుడు ఇవ్వాలగొట్టుడు ఇక ఎవడెవడో నిన్న నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి చెప్పిపోతా ఉంటారట నేనున్నా కదా ఇక్కడ రావచ్చు కదా ఎవడని వచ్చేది ఉంటే రారేవాడు లేని చూసి ఉన్నాడా లేడా తెలుసుకొని ఇక్కడికి వచ్చిపోతాం వాళ్ళ టార్గెట్ మీరు కాదు మీ దగ్గర ఈ పనిచేసే వాళ్ళందరూ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళని భయపెట్టించి మీకు ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇక్కడికి వస్తారు ప్రజలు వస్తారు ప్రజలు రాగానే వాడెవడో వస్తాడు ఆయనతో ప్రజలు తలా ఒట్టి కొడతారు వాళ్ళని మా మీద కేసు ఇక మేము డిసైడ్ అయినాం మేము కొట్టినా కేసు కొట్టకపోయినా కేసు కాబట్టి ఫస్ట్ దే బెటర్ కదా కొట్టి కేసు చేసుకోవడం నాలుగు అంతేనే బెటర్ కదా అనేటువంటి ఉద్దేశంలో ఉంటాం అన్నట్టు ఇక ఇప్పుడు అంతేనా కాదా